నా పేరు ఖాదర్ బాషా టైలర్స్ కాలనీ ఈరోజు మిలాజీ నబి సందర్భంగా నిషాన్ కమిటీ నాలుగో వీధి ఖాదరోల్యాన్ నిషాన్ కమిటీ సందర్భంగా మిలాజీ నబికి అన్నదానం చేయడం జరిగింది దాదాపు 2500 మంది అన్నదానం ఈరోజు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం అదే విధంగా చేస్తారు అదే విధంగా ఖాదరోలి నిషాన్కి ప్రతి శుక్రవారము సాయంత్రం 7 గంటలకు ఫాతిహ జరిగి సదింపులు జరిగి వెంటనే భోజనాలు ఏర్పాటు చేస్తారు 250 మంది దాకా ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఖాదరోళి నిషాన్ కమిటీ ద్వారా టైలర్స్ కాలనీ నాలుగో వీధి ఆ సందర్భంగా ఈరోజు మిలాజీ నబి అంటే మహమ్మద్ పేరుతో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈరోజు అన్నదానం చేయడం జరిగింది అందరూ పాల్గొన్నారు టైలర్స్ కాలనీ వాస్తువులు అందరూ పాల్గొని ఈ అన్నదానాన్ని జయపద్యం చేసింది దర్గా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాను 2500 మంది దాదాపు 2500 నుంచి 300 మంది దాకా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ కూర్చొని తినటం కానీ ఇళ్ళకి ఇచ్చి పంపించడం కానీ ఖాదరోళి నిషాన్ కమిటీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరిగింది అన్నదాన కార్యక్రమం ఎందుకు జరిగిందంటే మహమ్మద్ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన సందర్భంగా ఈరోజు ప్రవక్త గారు పుట్టిన శుభ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయదలుచుకున్నాము చేశాము ఈ టైలర్ కాలనీ నాలుగో వీధిలో నాగూరు స్వామి ఖాదరౌలి గంజస్వామి గారి దర్గా ఎందున గంధం జరిపే ఒక ముఖ్యమైన ఇక్కడ ఉండే నెంబర్లు అందరూ కలుసుకొని ప్రతి శుక్రవారం అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాదాపు 250-300 మందికి అన్నదానం ప్రతి శుక్రవారం జరుగుతుంది వాళ్ళ చేతి మీదుగానే తదితరులు కూడా ఏరువాళ్ళు కూడా కలుసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు ఈరోజు 2500-3000 మంది దాకా అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా బాగా జయప్రదం జరిగింది కావున బాగా సంతోషంగా ఉంది అందరికీ ఈ మన టైలర్స్ కాలనీ పక్కన కాలనీలో వాళ్ళు అందరూ కూడా వచ్చేసి పాల్గొని స్వామి ప్రసాదం పూజేసి తృప్తిగా స్వామిని తలుచుకొని వెళ్ళిపోయినారు కావున ఇది కార్యక్రమం ఇలాగే ఇంకా అభివృద్ధిగా ముందు ముందుకు జరగాలని మేమందరూ స్వామిని కోరుకుంటున్నాము కావున ఈ కార్యక్రమంలో పాల్గొని అందరు చేసిన చిన్న పెద్ద అందరూ కూడా మా శుభ సందర్భంగా ఆ స్వామి దయ ఉండాలని ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నా పేరు షేక్ రసూల్ రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని శాంతిని అందించడమే ఇస్లాం మతం యొక్క ప్రధాన ఉద్దేశం ఆ సందర్భంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా టైలర్స్ కాలనీలో 2500 నుండి 3000 మందికి అన్నదానం జరిగింది ప్రపంచ శాంతిని కోరుతూ మహమ్మద్ ప్రవక్త చేసినటువంటి బోధలు ఈరోజు ప్రపంచమంతా వెలుసులుతున్నాయి ఇస్లాం మతం ఎంతో అత్యున్నత వేగంగా అభివృద్ధి చెందుతూ వెళుతూ ఉంది సర్వమత శాంతిని కోరుతూ సర్వమత సమ్మేళనాన్ని కోరుతూ ప్రతి ఒక్కరూ శాంతిగా ఉండాలని మహమ్మద్ ప్రవక్త అందించినటువంటి శాంతి సందేశాన్ని ఈరోజు ప్రపంచమంతా తీసుకుపోవాలని మా టైలర్స్ కాలనీ చెందినటువంటి వాసులంతా ఈ అన్నదానం చేయడం అనేది గొప్ప విషయం ఆ విధంగా ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.